हाय अंडी अंदर की नमस्ते वेलकम टू चैनल रेसीपी वच्चेसी बादाम हलवा बादाम हलवा इला इंट्लोने प्रिपेर वंदल पेटी स्वीट शापुल्लो कोने पनी लेकुंडा इंट्लोने अंत टेस्टी प्रिपेर चेसुकोवच्चु प्रोसेस चूदाम स्किप चेयकुंडा चूसेयंडी। मुंदुगा ओक बाउल की मनम ओक पाव केजी बादाम पप्पुने याड चेसुकोवाली। बादाम पप्पुलोकी मनम मरिगिंचुकुन्न वाटर नी याड चेसुकोवाली। वेडी वाटर याड चेयडं वल्ल मनकी पोट्टु ईजीगा वस्तुंदंडी। ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి। ఒక 5 6 బాదం ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం। చూడండి ఎంత బాగా వస్తుందో, మనకి శ్రమ లేకుండా తొందరగా వచ్చేస్తాయి। చూడండి ఇలా అనుకొని పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఈ బాదం మొత్తం ని ఇలా తీసుకున్నాక కోర్స్ గా పేస్ట్ పట్టుకోవాలండి। మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం మనకి గోధుమ రవ్వ లాగా తగలాలి। ఇందులోకి పాలు యాడ్ చేయాలి। ఈ పాలు యాడ్ చేశాక కూడా మరొక 1/2 నిమిషం పాటు ఇలా మిక్సీ పట్టుకుంటారంటే చూడండి మనకి మొత్తం సాఫ్ట్ గా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉంది। ఇలా ఉండాలి, బాగుంటుంది స్వీట్ అనేది। ఒక pan తీసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి మనం ఒక 2 స్పూన్స్ రవ్వని యాడ్ చేసుకోవాలి। ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి। ఈ రవ్వ కొంచెం వేగాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ బాదం పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఈ బాదం పేస్ట్ మొత్తం నెయ్యిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి। చూడండి ఇలా మొత్తమంతా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి ఒక 5 టు 10 మినిట్స్ పాటు ఇలా దగ్గర పడేదాకా కలుపుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి। ఈ పాలు యాడ్ చేశాక ఉండలనేవి లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। చూడండి ఇలా కలుపుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూనే కుక్ చేసుకోవాలి, మొత్తమంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి। చూడండి ఇలా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి। చూడండి ఇప్పుడు దగ్గర పడింది కదా మొత్తము, ఇందులోకి మనం స్వీట్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను, మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। చూడండి ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి। షుగర్ మెల్ట్ అయిన టైం లో పాలలోకి కుంకుమ పువ్వు యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి పాలని। మనం ఈ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్ అనేది కలర్ బాగా వస్తుందండి। మరి వైట్ వైట్ గా ఉంటే బాగోదు కదా, కొంచెం కలర్ వస్తే బాగుంటుంది। ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ 5 6 బాదం ని యాడ్ చేసుకోవాలి। చూడండి నెయ్యి అంతా సెపరేట్ అవుతుంది। ఇలా కలుపుతూ ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి। చూడండి మరొక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి। ఒక 2 3 టైమ్స్ ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। మనకి నెయ్యి అంతా పైన తేలుతుంది కదా, అంటే స్వీట్ రెడీ అయిపోయినట్లే। స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవడమే, మీరు 2 3 డేస్ కూడా ఇలా తిని ఎంజాయ్ చేయొచ్చండి। మీరు తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ స్వీట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।